చెప్పినను నీవు నీ మూర్ఖత విడవుతున్నావు. మన పూర్వ వృత్తాంతం మరి నీ కథను ఇంచక విను. భద్రిక వర్మనందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులు ఇరువురు తపపరతంతులై ఉండు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వం సహా భారవతరణార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమంబుగా ఉదయించితి. నా వాక్యముల యథార్థము నెరుంగు గోడు దవేని. ఇదిగో అటు వీక్షింపు నిజ సంస్థానం కూడా నిలిచి అదే
రత్నాకర మధ్యంలో ఉన్న ఎప్పటికైనా మరి ప్రతాప జ్ఞానం కలిగినదా? సంపూర్ణమైన కలిగినది మహాత్మ. గైను తోర్కొని రమ్ము. నీ అవతార సప్తదశలో అనంతరముడా నాకు ఈ సమస్త భూతాన్ని బహిష్కరించుండము. అవన్న బ్రహ్మాండ పండుగోధరణము ఇక్కడ చరాచర భరణము పరాత్మరణము అట్టి వారి అట్టి వారి నేను ఎంత చెప్పినను ఇతడు మనోవికారం చెందుకున్నాడే. ఇక ఇతను ఎడవ ఇంచుక కాకిండి వహించుకుంటుంది. అర్జున ఎన్ని విధముల చెప్పవలయునో అన్ని విధముల చెప్పి చూచిదని, కానీ నీ మనము మాత్రము వివేకమునందు. అసలు నీ మనోనిశ్చయం ఎది చెప్పు? నిర్మలాడు ఇంత దురాచారుడు మనము నిరుగక బలరామాది ఎదుపుతో కలహించి నా చెల్లెని సుభద్రను నీకిచ్చి వివాహం చేసేది నే మూర్ఖుడా. మా గొప్ప పని చేసి మరొక మహారాజు కుమారుడు కర్పింపలేకపోతే వాని చెల్లెలను నాకు ఎలా సంగతివి? ఎంత మాత్రమే కన్య దొరకకపోయిన ఎడలా ఇంత వాడవని నాడే ఇరంగి ఇంత సోచ్యాలతో ఎన్ని ఉంటారు కదా.